హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు హోమ్లీ ఐడియాస్ విత్ నవీనా ఛానల్కి స్వాగతం అండి టుడే మీకు చామాకుతో ఒక మంచి సైడ్ డిష్ లాగా కర్రీ లాగా ఒక డిష్ అయితే చూపిస్తున్నాను ఒక రెసిపీ అయితే చూపిస్తున్నాను సో దానికోసం మన కుండీల్లో పెట్టి పెట్టినటువంటి చామాకులు కట్ చేస్తున్నానండి బయట నుంచి కొనవి ఇవి మన గార్డెన్లోవే నేను కట్ చేస్తానంటే నా కూతురు నేను కట్ చేస్తాను నేను కట్ చేస్తాను వచ్చిందండి తనే కట్ చేస్తుంది సో త్రీ అయితే కట్ చేసింది ఖచ్చిం చేయి జాగత్తమ్మా ఓకే ఈ పక్కన కూడా ఇంకొకటి ఉంది చూడు కట్ చేయ ఓకేనండి సక్సెస్ఫుల్గా కట్ చేసింది సో ఇవి తీసుకెళ్ళి ఏం చేయాలనేది చూపిస్తాను పదండి కట్ చేసినటువంటి చామాకులు అయితే నీట్గా కడిగి పెట్టుకోవాలండి ఎందుకంటే మన గార్డెన్లో అయినటువంటి అయినప్పటికీ కూడా డస్ట్ అనేది ఉంటుంది కదా సో కడిగి నీట్గా పెట్టుకోవాలి నేను కడిగి నీట్గా పెట్టిన సో దీనికోసం ఒక స్టఫ్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక కప్పు శనగపిండి అండి ఒక త్రీ ఆర్ ఫోర్ రెడ్ చిల్లీస్ హాఫ్ స్పూన్ మిరియాలు వన్ స్పూన్ జీలకర్ర అలానే ఒక చెక్క టూ లవంగాలు నాలుగైదు వెల్లుల్లి రబ్బలు ఒక స్పూన్ ధనియాలు ఒక చిన్న అల్లం మొక్కండి ఇవి ఏం చేయాలంటే మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టాలంటే ఇలా డైరెక్ట్ మిక్సీ పట్టొద్దండి ఏం చేయాలంటే రెడ్ చిల్లీ ధనియాలు జీలకర్ర కొద్దిగా వేయించి మిక్సీ పట్టుకోవాలి సో ఈ మూడు వేయించి ఇవన్నీ కలిపి అప్పుడు మిక్సీ పడదాం ఇవి మళ్ళీ చెప్తున్నాను ఈ మూడు కూడా మర్చిపోకుండా వేయించండి వేయించినాకే మిక్సీ పట్టండి లేదంటే పచ్చివాసన అనేది వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత మిక్సీ పట్టినాక శనగపిండిలో కలుపుకోవాలి ఆ తర్వాత ప్రాసెస్ నేను చెప్తాను ఫస్ట్ అయితే మనం వెళ్ళి ఈ మూడు వేయించినాక మిక్సీ పట్టుకుని వద్దాం పదండి ఓకే నేను మిక్సీ పట్టానండి మిక్సీ పడితే పౌడర్ అలా వచ్చింది సో దీని ఏం చేయాలంటే మనం ఒక బౌల్ తీసుకుందామండి ఆ బౌల్లో మనం తీసుకున్నటువంటి శనగపిండి వేసుకుందాం ఈ శనగపిండి కూడా నేను ఇంట్లోనే పట్టించానండి కొన్న శనగపిండి కాదు తర్వాత ఈ శనగపిండిలో మనం ఏం చేయాలంటే మనం మిక్సీ పట్టుకున్నటువంటి పౌడర్ వేద్దాం ఈ పౌడర్ వేసి మొత్తం ఇదంతా కలుపుదామండి ఇలా కలిపినాక ఇందులో మనం టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే మనం మళ్ళీ కర్రీలో కూడా వేయాలి ఇప్పుడే ఎక్కువ వేసేసారనుకో మళ్ళీ మర్చిపోయి అందులో వేసినా కూడా ఎక్కువైపోతుంది సో నేనైతే కొంచమే వేసా చాలా తక్కువ వేసాను ఇలా కలిపినాక వండలు లేకుండా మొత్తం మంచిగా కలుపుకోండి దీంట్లో మనం కొన్ని వాటర్ పోసుకొని కలుపుకుందాం మరీ పేస్ట్లాగా మరీ గట్టిగా కాకుండా ఒక కొంచెం నేను కలుపుతున్నాను చూడండి ఇలా ఒక ప్యాటర్న్లో రావాలి ఇలా వస్తే సరిపోతుంది ఓకే ఓకే రెడీ అయింది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందాక కడిగి పెట్టుకున్నాక చామాకులు అవి తీసుకుందామండి తీసుకుని వెనకాల ఉంటే తీసేయండి తొడముందనుకో మనకి ఇది పేస్ట్ ఇలా దాని మీద పుయ్యాలి పేస్ట్ మనం సో దాని మీద పుయ్యడానికి కంఫర్ట్గా రాదు కాబట్టి తొడలు తీసేసి ఇలా పిండి వేసుకుని మనం చేసుకున్నటువంటి ప్యాటర్న్ ఇలా దానికి ఆకు మొత్తం స్ప్రెడ్ చేయండి ఆకు మొత్తం స్ప్రెడ్ చేసినా ఏం కాదు నేనైతే కొంచెం గ్యాప్ ఉంచుతున్నాను ఇలా మొత్తం స్ప్రెడ్ చేయండి ఇలా స్ప్రెడ్ చేసి నాకు ఏం చేయాలి దీన్ని ఇలా రోల్ చేయాలన్నమాట రోల్ చేసి పక్కన పెట్టుకోండి మళ్ళీ అలానే ఇంకొక ఆకు అది కూడా తీసుకొని దానికున్న తొడుని తీసి పక్కన పడేసి మళ్ళీ ఈ పిండి కూడా తీసుకుని మొత్తం స్ప్రెడ్ చేయండి మసాలా అంతా శనగపిండి ఎంత మిక్స్ చేసి ఉంది కదా ఇదంతా మళ్ళీ కలిపి ఇలా పూసినాక మళ్ళీ రోల్ చుట్టండి అలానే ఇంకో కాకు చూడండి తీసేద్దాం ఓకే మళ్ళీ కొంచెం పిండి ఇదంతా తీసుకుని మళ్ళీ ఇలా ఇట్లా స్ప్రెడ్ చేయండి ఓకే దీన్ని కూడా రోల్ చేద్దాం సరిపోందిలే ఇప్పుడు ఇవన్నీ రోల్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి ఆ గిన్నెలో కొంచెం వాటర్ వేసి ఇది నేను నా కొడుకు చిన్నగా ఉన్నప్పుడు కొనుక్కున్నానండి అప్పుడు మేము ముగ్గురే ఉన్నాం కదా నా కూతురు ఇంకా పుట్టలేదు అప్పటికి అందుకని చిన్న ఇడ్లీ పాత్ర కొనుక్కున్నా ఇది చాలా బాగుంటుంది ఇందులో రెండే రెండు గిన్నెలు ఉంటాయి అన్నమాట అదైతే తీసుకున్నాను తీసుకుని కొంచెం వాటర్ వేసి స్టీమ్ పెట్టే గిన్నె పెట్టి మనం రోల్ చేసి పెట్టుకున్నాం కదా లీవ్స్ అన్నీ దీని మీద పెట్టుకోవాలండి దీని మీద పెట్టుకుని మనం ఏం చేయాలి స్టీమ్ చేయాలి సో రోల్ చేసుకున్నవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టుకుందాం ఇవి ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుందండి ఎందుకంటే మనం పల్చిగా పెట్టాం కదా పిండి ఫైవ్ మినిట్స్ స్టీమ్ అయితే చాలు ఇలా మనం రోల్ చేసుకున్నవన్నీ కూడా ఇందులో పెట్టుకొని మనం స్టీమ్ పట్టాల స్టీమ్ చేయాలన్నమాట దీని మీద క్యాప్ పెట్టేసండి ఇది క్యాప్లో వచ్చేసి ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది సరే ఫైవ్ మినిట్స్ అయ్యింది తీసేద్దాం మనం సో తీసేసానండి ఈ మనం పెట్టుకున్న ఈ రోల్స్ అన్నీ తీసుకు చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకుందాం చాలా వేడిగా ఉంది అయినా సరే నేను కట్ చేసేస్తున్నాను ఓకే ఉడికిపోయింది శనగపిండి బాగా మనం స్టీమ్ చేసిన నాకులన్నీ కూడా ఇలా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేయాలి మొత్తం అన్నీ కూడా ఓకే ఇది లాస్ట్లో మిగిలిన ఆకు అనమాట కొంచమే పిండి ఉంది అయినా సరే వేసేసాను ఎందుకంటే ఇది పడేయాల్సిన అవసరం ఏం లేదండి మనకి ఆకే మంచి హెల్దీ అనమాట ఈరోజు మన డిష్ కూడా దీనికి సంబంధించిందే కదా చామ దుంపల కంటే కూడా చామ ఆకులు చాలా హెల్త్కి మంచిదండి ఇంకోటి ఏంటంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది కొంతమంది నువ్వు ఉంది అనుకుంటారు కానీ అట్లా ఏమి ఉండదు నెక్స్ట్ ఏం చేయాలండి బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకుందామండి కొంచెం ఆయిల్ వేయడైనాక పోపు దినుసులు ఏమేస్తుంది జీలకర్ర కొంచెం అలానే కొంచెం ఒక హాఫ్ స్పూన్ అనమాట హాఫ్ స్పూన్ ఆవాలు వేస్తున్నాను వేసినాక ఇందులో కూడా ఇంకొకటి ఇంపార్టెంట్ వేస్తున్నాను నేను ప్రతి కర్రీస్లో వేస్తాను టేస్ట్ చాలా బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది అదే కసూరి మీతండి నేను ప్రతి కర్రీలో వేస్తానండి ఇది వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఓకే చాలు నెక్స్ట్ నేను ఒక బిగ్ సైజ్ ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఒకటే ఆనియన్ వేసాను నా దగ్గర గ్రీన్ చిల్లీస్ లేవు గ్రీన్ చిల్లీస్ ఉంటే కూడా మీరు వేసుకోవచ్చు లేవనే నేను వేయలేదు ఇందులోనే కరివేపాకు కూడా వేసేసి వేయిస్తున్నానండి మీకు అందరికీ తెలుసు కదా ఆనియన్స్ తొందరగా వేగాలంటే ఏం చేయాలి అందులో వాటర్ అంతా బయటకు రావాలంటే సాల్ట్ వేయాలి సాల్ట్ వేస్తే తొందరగా మనకి ఫ్రై అవుతుంది అనమాట అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి సో అందుకని నేను హాఫ్ స్పూన్ వేస్తాను సాల్ట్ ఎందుకంటే చూసుకోండి ఫ్రెండ్స్ ఇందాక మనం ఆ స్టఫ్లో కొంచెం సాల్ట్ వేసాము సో మర్చిపోయే కనుక ఇందులో వేసారనుకో చాలా సాల్ట్ అయిపోతుంది ఎక్కువైపోతుంది కదా సో అందుకని చూసుకుని వేసుకోండి అలానే ఇందులో కొంచెం పసుపు వేస్తున్నా పసుపు వేసినాక మొత్తం ఫ్రై చేయండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మొత్తం ఫ్రై అవుతుంది కదా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయిద్దామండి ఇలా మొత్తం ఫ్రై చేద్దాం ఎందుకంటే ఆనియన్స్ టమాటోస్ బాగా వే వేగిపోయాయి అనుకోండి బాగా ఫ్రై అయి అనుకోండి నెక్స్ట్ ప్రాసెస్ సింపులే కదా అవి ఆల్రెడీ మనం బాయిల్ చేసి స్టీమ్ పట్టి ఉడికించాం కాబట్టి తొందరగానే అయిపోతుంది సో అయ్యిందండి ఫైవ్ మినిట్స్ బ్రౌన్ కలర్ వచ్చింది ఓకే నెక్స్ట్ ఇందులో ఇందాక మనం స్టీమ్ చేసేటప్పుడు స్టప్ పెట్టేటప్పుడు రెండు ఆకులు మిగిలినాయండి ఆకులు కూడా ఇందులో వేసి వేయించేస్తున్నాను ఈ ఆకులు ఆయిల్లో వేయితే చాలా బాగుంటుంది టేస్ట్ సో ఈ ఆకులు కూడా వేయించేసి చామా ఇవి కూడా నెక్స్ట్ రెండు టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నానండి టొమాటోస్ కూడా ఇందులో వేస్తున్నాను టమాటోస్ కూడా బాగా వేయించాలి ఓకేనండి ఇది ఫైవ్ మినిట్స్ అయితే మొత్తం వేగుతుంది కదా ఫైవ్ మినిట్స్ వేయిద్దాం ఓకే అయ్యిందండి ఇప్పుడు మనం ఒకసారి తిప్పుదాము మొత్తం వేగిపోయిన చూసారు కదా ఆనియన్స్ టమాటోస్ మొత్తం కుక్ అయినాయి నెక్స్ట్ ఇందులో మనం ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేద్దామండి మనం కొంతమంది కావాలంటే టేస్ట్ ఎక్కువ కారం ఎక్కువ తింటారంటే వేసుకోండి నేనైతే కొంచెం వేస్తున్నాను నేను ఇందులో మిరియాలు వేసాను ఇందాక రెడ్ చిల్లీస్ కూడా వేసాను కాబట్టి కొంచెం కారం తక్కువ వేసా అలానే హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసాను మొత్తం ఈ రెండు మిక్స్ చేయండి మిక్స్ చేసినాక కొద్దిసేపు ఫ్రై చేయండి ఓకే ఇప్పుడు మనం ఇందు ఇదంతా రెడీ అయింది కదా ఏం చేయాలంటే ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా చిన్న చిన్న ముక్కలుగా చామాకు రోల్స్ అవి కూడా ఇందులో వేసి కలపండి ఇందులో మనం మసాలాలు యాడ్ చేసాం కదా ఇప్పుడు ఇందులో వేసి ఫైవ్ మినిట్స్ తిప్పమనుకో ఇందులో ఉన్న మసాలాలన్నీ కూడా కర్రీ మొత్తం స్ప్రెడ్ అవుతాయి అప్పుడు మంచి టేస్ట్ బాగుంటుంది అనమాట సో ఇదంతా వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే స్ప్రెడ్ చేయండి బాగా ఓకే ఫ్రెండ్స్ మంచి స్మెల్ కూడా వస్తుంది ఇది ఇప్పుడు మనం ఏం చేద్దాం నేను పైన మన గార్డెన్లో ఉన్నటువంటి కరివేపాకు సారీ కొత్తిమీర తీసుకొచ్చి కడిగి శుభ్రంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నానండి సో ఆ కొత్తిమీరను కూడా ఇందులో వేద్దాం ఇప్పుడే మీరు రెడీగా అయ్యిందో లేదో సాల్ట్ చూసుకోండి ఫ్రెండ్స్ సాల్ట్ చూసుకుని తక్కువైతే వేసుకోండి ఫైనల్గా కొత్తిమీర వేస్తున్నాను ఇది వేసి టూ మినిట్స్ తిప్పండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం పప్పుచారు చేసుకున్నప్పుడు లేదంటే ఇది ఎక్కువ కర్రీ చేసుకుంటే ఇదే కర్రీలా తినేసేయచ్చు ఇది ఎక్కువ ఎక్కువ చేసుకోలేం కదా కొంచెం చేయగలుగుతాం కాబట్టి సో సైడ్ డిష్లో అయితే చాలా బాగుంటుందండి ఇది చాలా టేస్టీ చాలా హెల్తీ ఇంకోటి కంటే ఇది చామ ఆకుల టేస్ట్ అండి సో రెడీ అయింది కదా డిష్ అవుట్ చేశాను సో మీరు ట్రై చేయండి మీకు నచ్చుతుంది చాలా హెల్తీగా కూడా ఉంటుందండి సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ ఆప్షన్ వస్తుందండి అది కూడా క్లిక్ చేస్తే నేను పెట్టే ఇలాంటి హెల్తీ హెల్తీ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఏ ఒక్క వీడియో మిస్ కాకుండా చూడొచ్చు సో ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరందరూ ట్రై చేయాలని కోరుకుంటున్నాను Thank you, friends. Bye.